విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తుంది. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. సార్, వన్ మోర్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ 100 సార్లు ఉంటారు, ఫోర్త్ సిటీ, న్యూ సిటీ అని చెప్పి. ఎందుకు సార్ ఆయనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏ బాధ నచ్చలేదా? ఫోర్త్ సిటీ పైన ఎందుకు అంత ఫ్యాంటసీ, అంటే ఎందుకు ఇష్టం చూపిస్తున్నారు? అక్కడ ఏం డెవలప్ చేయాలి అని రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన కావచ్చు, ఇంటెన్షన్స్ ఏంటి టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు ప్రజలను టార్గెట్ చేసి పరిపాలించడం లేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏంటి, నా ముద్ర ఉండాలి కాబట్టి ఆ ఫోర్త్ సిటీ అంటే రేవంత్ రెడ్డి పేరు కనబడాలి. రెండవది ఏంటంటే అక్కడ ఫార్మా సిటీ కోసం కేసీఆర్ గారు 12-13 వేల ఎకరాలు సేకరించాడు, ఇంకో 7-8 వేల ఎకరాలు పైప్ లైన్ లో ఉన్నది. అయితే ఆ దాన్ని ఫార్మా సిటీ కోసం కాకుండా ఈ ఫోర్త్ సిటీ కోసం దీన్ని అన్ని రకాలుగా నేను డెవలప్ చేస్తాను ఒకటి హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది, మీరు పోయి ఎంక్వైరీ చేసినా కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఇన్కమ్ సగానికి పడిపోయింది ఈ 2 నెలలు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అదంతా మీడియా సృష్టి, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే డమాల్ అయ్యింది. ఇది మనకు సాక్ష్యాధారాలతో మీకు తెలవాలంటే ఇక్కడ కూర్చొని ఒక ఫోన్ కొట్టండి సబ్ రిజిస్ట్రార్స్ కి. లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ మీ ఆఫీస్ నుంచి ఎంత రెవెన్యూ ఉంది, లేదా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ లో ఉన్న రిజిస్ట్రార్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రార్ కి డీజీ ఉంటాడు, డైరెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్స్, ఆయన ఫోన్ చేసి మంత్లీ ఇన్కమ్ పెరుగుతున్నదా తగ్గుతున్నదా. హైదరాబాద్లోనే అంటారా ఎందుకు పడిపోయింది? హైదరాబాద్ ఒక ప్రధాన కారణం, కానీ ఖజానాలు లూటీ చేశారు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి, మా దగ్గర డబ్బే లేదు అన్నప్పుడు డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ లేనప్పుడు ఎవరు రారు, ఇన్వెస్ట్ చేయరు, ఇమ్యూనిటీస్ ఉండవు. కాబట్టి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి రావడమే. ఖజానా ఖాళీ అంటే ఎందుకు వస్తారమ్మా? తర్వాత ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అయిన ఏరియా ఉన్నదో 1,000,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఖాళీ ఉంది, అవి నిండట్లేదు. ఇంకో 4 సిటీ కడితే ఎవరు వచ్చి ఉంటారు అక్కడ? 4 సిటీ ఎవరు కడతారు? గవర్నమెంట్ కట్టదు కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం గవర్నమెంట్ కట్టిందా? గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తుంది, ఆడ ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి కూడా లేవు కదా నీ దగ్గర డబ్బులు. కదా ఖాళీ ఖజానా అంటే ఎవరు నమ్మి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, వాళ్ళని కాదని ఇప్పుడు అక్కడ వేరే డెవలప్ చేస్తానంటున్నావు, వాళ్ళు ఏం కావాలి? ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. రెండవది, ఓన్లీ హై రైజ్ బిల్డింగ్సే అభివృద్ధికి సంకేతమా? బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు అభివృద్ధి, డబుల్ డిజిట్ ఎకనామికల్ గ్రోత్. ఒక స్టేజ్లో అయితే 21% పోయింది, కోవిడ్ కంటే ముందున్న సంవత్సరము 21% ఎకనామిక్ గ్రోత్ చూపెట్టగలిగారు. తర్వాత 45-50 వేల కోట్లు ఉన్నారు, 59 వేల కోట్ల రాబడులు 2014లో ఉంటే దాదాపు 150 కోట్లు దాటింది, అది 2023 నాటికి. మరి నీకు ఇన్ని రెట్ల అభివృద్ధి అక్కడ కనబడ్డది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆత్మహత్యలు తగ్గినాయి, వలసలు రివర్స్ అయినాయి కూడా. తర్వాత అగ్రికల్చర్ గ్రోత్ విపరీతంగా పెరిగింది, 45 లక్షల మెట్రిక్ టన్ను నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం పోయింది, 20 లక్షల ఎకరాల పంటలు పండిన దగ్గర నుంచి ఏది సాగునీటి వసతితో ప్రభుత్వం ఇచ్చిన సాగునీటి వసతి 80 లక్షల ఎకరాలకు పోయింది. అది మిషన్ కాకతీయ ద్వారా 3-4 లక్షల ఎకరాలు పండే చెరువు కింద 15 లక్షల ఎకరాలు పండింది. ఇదంతా గ్రోత్, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే నిజమైన అభివృద్ధి. దానికి నీ దగ్గర ప్రణాళికే లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని తప్పబడుతున్నావు, నీ విధానం ఏందో చెప్పవు, ఎంతసేపు అప్పులు అంటావు, జరిగిన అభివృద్ధిని చూపెట్టవు. మరి ఒక రాంగ్ ప్రొజెక్షన్. ఇంకోటి, మొన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరిగింది, సమ్మిట్ లో ఒక బుక్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఈ 4 సిటీకి సంబంధించింది. ఆ బుక్ లో విధ్వంసమైంది, 100 ఏళ్ళ విధ్వంసమైంది, 50 ఏళ్ళ విధ్వంసమైంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన గ్రోత్ లాస్ట్ 10 ఏళ్ళు జరిగిందని ఆ బుక్ లో చూపెట్టారు. మీరు ఆ బుక్ తెప్పించి మీరు వీడియో రికార్డ్ చేయండి, ప్రతి రంగంలో జరిగిన గ్రోత్ గురించి ఆ బుక్ లో మెన్షన్ చేశారు. సైబర్ అది పేరు పెట్టారు, అదేది న్యూయార్క్ లో ఉంటుంది కదా ట్విన్ టవర్స్, ఏమన్నా మనం అది ఆ పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని.
బిజినెస్ సంబంధించి ఎంకరేజ్ చేయడం కోసం ఇన్వెస్టర్లకు ఇచ్చిన బుక్ అది. మరి అందులో ప్రతి పేరాల 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని రాసావు కదను, మరి ప్రజల కళ్ళు కప్పి ఇంగ్లీష్ లో రాస్తే ప్రజలకు అర్థం కాదా? ఛానల్స్ లేవా? సోషల్ మీడియా లేదా? అంటే ప్రజల దగ్గర ఒక మాట, ఇన్వెస్టర్ల దగ్గర ఒక మాట, మీడియా ముందు ఒక మాట, ఇది పద్ధతి కాదమ్మా, ఇది పాలన సరిగా లేదు. ఓకే, అఫ్ కోర్స్ ఒకవేళ డెవలప్మెంట్ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఉన్నా ఎమినిటీస్ చూపించగలగాలి గవర్నమెంట్ అంటున్నా, ఈ 5 ఏళ్లలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ సిటీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో? అది ఓన్లీ ప్రచారం వరకే ఉంటుంది. 4th సిటీ అనేది రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇక్కడ నుంచి వేరే దిక్కు ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ చేయకుండా ఉండడానికి తన ఒక ఆకర్షణీయమైన నినాదం ఇస్తున్నాడే తప్ప అది అమలు చేసే ప్రణాళిక లేదు, కార్యాచరణ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆటంతట అవి రావు, మనం అవి చేయాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఆ కార్యాచరణ ప్రణాళిక లేదు, దానికి కావాల్సిన డబ్బు లేదు, ఉన్నాయే పూర్తిగా నిండట్లేదు, చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా 4th సిటీకి ఇప్పట్లో అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 6వ సంవత్సరం నుంచి దానికి ఏమన్నా కార్యరూపం దాల్చుతుందేమో. ఇంకోటి ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనే ఈ డబ్బు సరిపోతలేదు కదా, ఇంకా దానికి ఎక్కడి నుంచి తెస్తాడు? తెచ్చే ఆలోచన కూడా లేదు దానికి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటే నేను చెప్పగలుగుతా 1 లక్ష కోట్ల రెవెన్యూ తెలంగాణకు ఎట్లా తీసుకురావచ్చు అనేది నేను చెప్పగలుగుతా. కానీ ఆయన మాలాంటి వాళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు. ఆయన ఒక థింక్ ట్యాంక్ లేదు, ఆయనకి కూర్చోబెట్టుకొని అడిగితే సలహాలు ఇస్తాం, అది ఆయన ఎన్నడూ ఆలోచించట్లేదు. అది ఎప్పుడు అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఎలక్షన్ల ముందు చేయాలి. ఈ 4 ఏళ్ళు అదే పని చేస్తే ఉపయోగం ఏమున్నది ఇప్పుడు? కాబట్టి ఆయన ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా మిగిలిపోతున్నాడు ఇప్పటిదాకా ఆయన గమనాన్ని చూసినట్టయితే. నేను కోరుకుంటున్నా అంత యంగ్ ఏజ్లో మంచి అవకాశం వచ్చింది, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఎదగాలి, ఆయన ఇంకా విఘ్నతతో ఆలోచించాలి. ఊరికే బూతులు తిట్టుడు ఇవన్నీ కాకుండా ఉందాతనంతో ఆ పదవికి గౌరవాన్ని తీసుకురావాలి. అట్లయితే ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన కొనసాగుతాడు. మంచి అవకాశం వచ్చింది. కేసీఆర్కు లేని అవకాశం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి సంపూర్ణ తెలంగాణకు ముఖ్యమంత్రి. కేసీఆర్ సంపూర్ణ తెలంగాణ కాదు ముఖ్యమంత్రి. కేసీఆర్ చేతిలో లాండ్ ఆర్డర్ లేదు, గవర్నర్ చేతిలో ఉండేది. ట్విన్ సిటీస్ అంతా కూడా ఉమ్మడి క్యాపిటల్ ఉండేది, ఉమ్మడి రాజధాని ఉండేది. ఈ ప్రాంతంలో లాండ్ ఆర్డర్ అంతా కూడా గవర్నర్ చేతిలో ఉండేది. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఆయనకి ఇబ్బందులు ఉండేది. అక్కడ తెలంగాణను వ్యతిరేకించే మోడీ ప్రధాని అయ్యండు, తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యండు, ఏ గొడవ అయినా కూడా మళ్ళీ ఈ ఆర్టికల్ 3 ప్రకారం కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి ఈ 2 ప్రాంతాలను కలుపుతారేమో అనే ఒక అభద్రతా భావం ఉండేది. మళ్ళీ పోరాడాల్సి వస్తుందేమో అనే భయం ఉండేది. ఇంకోటి ఈ 10th షెడ్యూల్ 9th షెడ్యూల్లో ఉన్న సంస్థలను వేటిని కూడా అప్పటి వరకు విభజించలేదు. శీలబేడి కమిటీ కానీ, అంతకు ముందున్న కమిటీ కానీ, ఇవన్నీ సమస్యలను కేసీఆర్ ముందు ఉన్నాయి కాబట్టి ఆయన డేరింగ్ డిసిషన్స్ తీసుకోలేకపోయాడు. హైడ్రా లాంటిది ఆయన ఎందుకు చేయలేకపోయాడు? మో చెరువుల మీద ఆయనలాగా ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 185 చెరువులు ఏవైతే 2014లో ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. చెరువులను విధ్వంసం చేసింది ఎవరు అంటే 1956 నుంచి 2014 దాకా ఎవరైతే పరిపాలన చేశారో 700-800 చెరువులు మాయం కావడానికి కారణం వాళ్లే. వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే, కాంగ్రెస్ అండ్ టీడీపీ వాళ్లే ఉన్నారు అందులో. కాబట్టి కేసీఆర్ గారు చెరువులను పట్టించుకున్నారు. బట్ ఈ లాండ్ ఆర్డర్ లేదు చేతిలో, ఉమ్మడి రాజధాని ఉంది, ఇవన్నీ సమస్యల వల్ల హార్ష్ డిసిషన్స్ తీసుకోలేకపోయాడు. ఇంకోటి ఆయనకు హ్యూమన్ ఫేస్ ఉండేది, ప్రజలు బాధపడడం అనేది ఆయన కొద్ది ఇబ్బంది పెట్టేది. ప్రజలను బాధ గురి చేయకుండా పరిష్కారం, మీకు గుర్తున్నదా 58 జీవో 59 జీవో తీసుకొచ్చి అదివరకు గుడిసెలు వేసుకున్న వాళ్ళందరినీ 60 గజాలు 70 గజాలు 100 గజాలు రెగ్యులైజ్ చేశాడు కదమ్మా. ఇప్పుడు అవన్నీ కూలగొడతానంటాడు ఈయన, ఎందుకంటే ఆ రెగ్యులరైజేషన్ అంతా కూడా స్లమ్లలో జరిగింది. ఆ స్లమ్లన్నీ నాళాల మీద ఉన్నాయి, చెరువులు లోతట్లలో ఉన్నాయి, ఇవన్నీ నేను కూలగొడతా అంటాడు. అంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇదే పద్ధతిని నవ్వుతే రేపు కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్క సీట్ రాదు, మళ్ళీ చేతులు తీసుకుపోయి బీజేపీకి అప్పయిపోయే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కూడా, బండి సంజయ్ గారు ఈ రోజు ఉదయం ఆ కమెంట్, హైదరాబాద్ మేయర్ ఈసారి బీజేపీ వర్షం కాబోతుంది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న ఈ లిటిగేషన్స్ అన్ని బీజేపీకి ఫేవరబుల్ గా మారుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నిర్లిప్తత, నిష్క్రియాపరత్వం, బయటికి రాకపోవడం, ప్రజల్లో ఉండకపోవడం, ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఏ యాక్టివిటీ లేకపోవడం, 9 నెలల నుంచి ఒక మౌనం, ఒక రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఖండించడం వరకు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడడం వరకే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది.
ఎక్కడన్నా వరద బాధితులను కూడా ఆడికి పోయి రావడం, అది కూడా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఇంకొకరు ఇట్లా ఉంటే ఆ పార్టీ బతకదమ్మా. చేతులారా తీసుకుపోయి బంగారుపల్లెంలో పెట్టి బీజేపీకి అప్పచెప్తారు. బీజేపీ ఒక్కసారి వచ్చిందంటే కదలదు. 20 ఏళ్ళైనా మళ్ళీ హైదరాబాద్ మేయర్ పీఠం కావచ్చు లేదా తెలంగాణ రాజ్యాధికారం కావచ్చు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది ప్రజలకు ప్రమాదకరం, రాష్ట్రానికి ప్రమాదకరం. ఎందుకంటే ఒక మతతత్వ లక్షణాలున్న పార్టీ హైదరాబాద్ను అడ్డాగా చేసుకున్నా తెలంగాణను అడ్డాగా చేసుకున్నా హిందూ ముస్లింల మధ్య 700 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ సోదర భావం అనేది మంట కలుస్తుంది. రోజుకో పంచాయతీ మొదలైతుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తాయి. ఇది మత పునాదుల మీద వెలిసిన ప్రాంతం కాదు. ఇది మత సామరస్యానికి ప్రత్యేకంగా గాంధీ గారితో గంగా జమున తేజీవుగా పిలువబడ్డ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో బీజేపీ ఎట్టి పరిస్థితులు రాకూడదు. అదిగా వాళ్ళకి ఆ బలం లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిష్క్రియతత్వం వల్ల మొన్న ఎట్లయితే 8 పార్లమెంట్ సీట్లు అప్పచెప్పారో రేపు మేయర్ పీఠం కూడా వాళ్ళకి అప్పచెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో. అది లేదు, మార్కెట్ లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.